ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే శశికాంత్ గారు కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది అతిపెద్ద నేరం అని యావత్ ప్రపంచం గలమెత్తుతూనే ఉంది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా జస్టిస్ కావాలి ఇన్స్టెంట్ గా శిక్ష పడాలని ప్రతి ఆడపిల్ల ఎదురు చూస్తున్న సందర్భం అని అనుకోవచ్చు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఏదైతే ప్రోగ్రామ్ ముందుకు వెళ్తూ ఉందో రోజుకొకటి మనం వింటూ ఉన్నాము ఇవాళ కనుక మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు షాక్కి గురయ్యారని చెప్పొచ్చు ఈ కేసుకి సంబంధించిన పూర్తి అసలు విచారణ ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్తుంది డీటెయిల్స్ ఏంటి సార్ ఉషా గారు మీరు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు నేను కూడా చూస్తున్నాను సో ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ గురించి మనం విశ్లేషిస్తున్నాము అది కొంచెం డిస్కస్ చేస్తానికి కూడా ఇబ్బందికరమైంది కానీ తప్పదు యాజ్ ఏ న్యాయవాదిగా జరిగే విషయాల గురించి అప్పుడప్పుడు కొంచెం కష్టమైనా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది బికాస్ చట్టాల్లో కొన్ని మార్పులు ఇంకా రావాలండి సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది పాలిగ్రాఫిక్ టెస్ట్లో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన అది పాలిగ్రాఫిక్ టెస్ట్లో ఒప్పుకుంటం జరిగింది ఆ అమ్మాయి పాపం తను అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈయన అత్యాచారానికి గురిచేస్తాడు అన్నది మనం వింటూ ఉన్నాం వింటూ ఉన్నాము అది చాలా అంటే చాలా ఇంటానికి కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ స్టిల్ మనము ఎందుకు ఇది డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇవాళ ఈ వ్యక్తి ఎవరైతే సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి సివిక్ వాలంటీర్ అనే పొజిషన్ ఇస్తే జరిగింది ఇది ఆ హాస్పిటల్లో సివిక్ వాలంటీర్ అన్నది ఇట్స్ ఏ ప్యారలల్ విత్ పోలీస్ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని అనుకోవచ్చు అంటే సివిక్ వాలంటీర్ హాస్పిటల్స్లో దే ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ టువర్డ్స్ ద డాక్టర్స్ ఓన్లీ అంటే ఆయన పెట్టిందే డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తానికి ఎస్ అబ్సల్యూట్లీ అలాంటిది సివిక్ వాలంటీయరే ఇట్లాంటి దానికి పాల్పడ్డాడంటే మనము రిక్రూట్మెంట్లో ఎంత లోపాలు ఉన్నాయి అంటే లంచాలు తీసుకొని ఇట్లాంటివి విధవల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటంలో మరి ఆబ్వియస్గా ఆ తర్వాత జరిగే పరిణామాలు దేశం మొత్తం పడాల్సి వస్తుంది మనం ఎప్పుడైతే ఈ కరప్షన్ని లంచాలని ఆపమో ఇట్లాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి ఇది మన కామన్ మ్యాన్ దగ్గర నుంచి రావాలి హషారు ఇవాళ ఏదైతే ఇది ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఎంతోమంది కారణం వహించాలి బికాస్ ఎప్పుడైతే మనము ఓటేస్తానికి జనాలు ఎప్పటివరకు అయితే డబ్బులు తీసుకుంటుంటారో ప్రతి చిన్న పనికి జనాలు ఎప్పుడైతే ఎవరైనా లంచం పడితే వాడిని ఇమీడియట్గా పట్టకుండా పట్టియకుండా లంచానికి ఇస్తానికి కూడా అలవాటు పడతారు ఆబ్వియస్గా మొత్తం సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోతుంది సిస్టమ్ మొత్తం కరప్ట్ అయినప్పుడు ఇట్లాంటి జాగ్రత్త సహజం ఇప్పుడు ఇవాళ ఈ ఇన్సిడెంట్కి వరల్డ్ వైడ్ స్పెషల్లీ మన భారతదేశం తీసుకుంటే ఇండియా వైడ్ అసలు లోకల్ ఇన్సిడెంట్ జరిగినట్టే ప్రతి స్టేట్ స్పందిస్తుంది ఇంతకుముందు మీరు తీసుకుంటే మన ఇక్కడ దిషాది అయినప్పుడు మ్యాక్సిమం హైదరాబాద్ తెలంగాణ వరకు బాగా స్పందించింది ఆంధ్ర వరకు తెలుగు రాష్ట్రాలు కాబట్టి బాగా స్పందించారు వేరే స్టేట్స్లో అన్ ఇంత స్పందన రాలేదు బికాస్ ఇప్పుడు ఏదోతే అంటే జనరేషన్స్ ఇంకా మనము ట్వంటీ ఫస్ట్ సెంచరీకి వచ్చేసరికి ఇంకా మన భారతదేశంలో ఏ అమ్మాయి కూడా ఇంకా ఇట్లాంటివి తీసుకుంటానికి రెడీగా లేరు బికాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరిగిపోయింది మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు చూస్తున్నారు ప్రతి కార్యాలయంలో వారు ప్రతి కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో ఆర్ మీరు ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవాళ అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు సో అమ్మాయిలకి ఎంపవర్మెంట్ పెరిగిపోయేసరికి ఇంక ఇలాంటివి అయితే వాళ్ళు తీసుకుంటాను రెడీ లేరు నేను చాలా ఫీడ్బ్యాక్స్ చూశాను లేడీస్వి అమ్మాయిలవి వీళ్ళవి ఇంకా దే ఆర్ నాట్నే కొంతమంది అంటున్నారు మేము రోడ్డు మీద మరి కత్తులు గన్నులు పట్టుకొని తిరగాలని అడుగుతున్నారు మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే వ్యవస్థ కాపాడబోట్లు కాపాడట్లేదు మమ్మల్ని మేము కత్తులు గన్లు పట్టుకొని రోడ్ల మీద తిరగాలని కొంతమంది అమ్మాయిలు నేషనల్ మీడియాలో చూస్తూ జరిగింది అలా మాట్లాడుతున్నారు ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఎందుకు ఇంత స్పందించింది భారతదేశం మొత్తం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి ఇట్లా జరిగితే ఎలా ఉంటుంది అన్నది ఎంపతి ఎక్కువ పెరిగింది ఇవాళ మీడియా పెరిగిపోతాం వల్ల డిజిటలైజేషన్ పెరిగిపోతాం వల్ల ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోతాం వల్ల వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయితోటి జరిగితే ఎలా ఉంటుందో ఎలా రియాక్ట్ అవుతారో అంత ఖచ్చితంగా అలాగే రియాక్ట్ అయ్యి నేషన్ వైడ్ ఒక రివల్యూషన్ లాగా రాబట్టే దీన్ని సుప్రీంకోర్టు సుమూటోలాగా తీసుకుంటాం సుప్రీంకోర్టు చరిత్ర తీసుకుంటే ఇంత త్వరగా ఇలాంటి కేసెస్ని సుమూటోకి తీసుకుంటాం అన్నది బహుశా ఇది సారని చెప్పుకుంటాల్లో అతిశక్తి లేదు సో అట్లాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ యొక్క క్యారెక్టర్ మనం డిస్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి సంజయ్ రాయలు చాలామంది ఉన్నారు ఉషా గారు ఈ సంజయ్ రాయ్ దొరికాడు ఇట్లాంటి సంజయ్ రాయలు మనకి రోడ్డు మీద ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు నార్మల్గా మనం డిస్కస్ చేసుకుంటే ఉషా గారు ఇప్పుడు యాజ్ ఏ మహిళ ఉండి ఓకే మీరే బయటికి వెళ్ళినప్పుడు ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో థియేటర్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటి చివర ఏదైనా కొట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో మీరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టగానే ఎంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎంతమంది టీజింగ్ చేస్తూ ఉంటారు ఎంతమంది ఈళ్ళలేస్తూ ఉంటారు ఎంతమంది అసహ్యంగా అశ్లీలంగా వర్ణిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ ప్రతి మహిళ ఈ వీడియో చూసే ప్రతి అమ్మాయి ప్రతి మహిళ నేను చెప్పేది ఖచ్చితంగా ఫేస్ అయ్యే ఉంటారు ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారా అండి ఇది ఒప్పుకుంటాం సార్ ఎందుకంటే మీరు అన్నట్టుగానే బయటికి అడుగుపెట్టిన తర్వాత ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఏదో ఒక రకంగా మాటలు అయితే వింటూనే ఉంటాం ఇలాంటివి ఇన్నా కూడా వినట్టు తల వెనక్కి తిప్పకుండా పాపం అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు వచ్చిన గొడవ అనేసి మేము చూడండి ఎన్నో గోడల మీద అసహ్యంగా తోటో లేకపోతే బొగ్గుతోటో ఏవో రాస్తూ ఉంటారు ఓకే అశ్లీలంగా చిత్రాలు వేస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు మనం ఇదే తీసుకుంటే వేరే కంట్రీస్లో కనుక తీసుకుంటే ఈ గోడల మీద ఇట్లాంటి అసహ్యంగా రాసినప్పుడే ఆ ఇన్సిడెంట్ని ఆ చర్యనే తప్పుపట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కేసులు ఇవన్నీ మన భారతదేశంలో కూడా చిన్న చిన్నవి ఇగ్నోర్ చేయకుండా అమ్మాయి పట్ల ఎటువంటి చిన్న కమెంట్ చేసినా ఈవిటీజింగ్ అని ఉంది మనకి కానీ అది ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయట్లేదు అమ్మాయి పట్ల అసభ్యంగా చూసినా అసభ్యంగా మాట్లాడినా అమ్మాయి నడుస్తున్నప్పుడు వాళ్ళ ముందు అసహ్యంగా మాట్లాడుకున్న గోడల మీద ఏమైనా పిచ్చి పిచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలా వాష్రూమ్స్లో చూడండి సినిమా హాల్స్లో చూడండి ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఎవరు ఉంటారు ఇది గోడల మీద చూడనివ్వండి ఎక్కడైనా ప్లేసెస్లో గోడల మీద కానివ్వండి అస్లివిధంగా రాస్తూ ఉంటారు కొండల మీద గుట్టల మీద అసలు విధంగా రాస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఇలాంటి చర్యల్ని సీసీటీవీ త్రూ పట్టుకొని ఎవరు ఇట్లా రాసింది అంటే ఇది చిన్న విషయం అండి నేను చెప్పేది కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ ఇక్కడి నుంచే భయం పోతుంది అంటే పబ్లిక్గా ఒక వాల్ మీద వాడు ఇష్టం వచ్చింది రాశాడు అంటే ఆడి మెంటాలిటీ అక్కడి నుంచి అటు మారుతుంది అన్నది అర్థం చేసుకొని ఇట్లాంటివి చేస్తారో అక్కడే వాళ్ళని మనం పట్టుకొని అరిగట్టగలిగితే అంటే ఎంక్వైరీ అంటారు శశికాంత్ గారు ఇప్పుడు మనం ఈ కేసు కనుక చూసుకుంటే అసలు అన్కాన్షియస్గా ఉన్న ఒక మనిషిని అటువంటి అటెంప్ట్కి వెళ్ళిపోయి చేస్తున్నారు అంటే ఈ ఈ ఎంక్వైరీస్లో ఎప్పటికప్పుడు రోజుకు కొత్త ట్విస్ట్ మనం చూస్తూనే ఉన్నాము ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే చిన్న పాయింట్ నుంచి గనక మనం మైన్యూట్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇటువంటివి ఉండవు అని మనం మాట్లాడుతూ ఉన్నాం భయం అనేది పుడుతుందని మీరు చెప్తూ ఉన్నారు బట్ ఈ కేసే కనుక మనం తీసుకుంటే న్యాయం ఎక్కడుంది ఎంత డిలే అవుతుంది దీనికి అంటే రోజుల వ్యవధిలో జస్టిస్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుందా లేదా నా క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వస్తుంది కరెక్ట్ అండి మీ మీ ఆవేశం నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ మీరు ఇక్కడ చాలా థిన్ లైన్ ఉందండి ఇప్పుడు చట్ట వ్యవస్థ కానివ్వండి న్యాయ వ్యవస్థ కానివ్వండి ఇది ఇన్సిడెంట్ క్షమించడానికి ఇన్సిడెంట్ ఎవరు చేసిన ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా క్షమించడం ఇన్సెంట్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది బయటకి రావాలి అంటే ఇందులో పెద్ద పెద్ద చేతులు ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది యావత్ భారతదేశానికి తెలిసి ఇవాళ ఇందులో పొలిటికల్గా ఏదో ఉంది అని ఎస్ అవు ఆర్జీ కార్ హాస్పిటల్ ఆ సంజయ్ ఘోష్ ప్రిన్సిపలే ఎన్నో కరప్షన్ యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అసలు దాన్ని మర్డర్ని సూసైడ్ లాగా చిత్రీకరించాడు అసలు ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు సూసైడ్ అని చెప్పారు ఇవన్నీ ఏమిటి అంటే దిస్ ఇస్ ఆల్ గోయింగ్ టు సమ్వేర్ హెల్త్స్ అట్లాంటప్పుడు మనం ఈ సంజయ్ రాయ్నే కల్ కల్ప్రిట్ అని అక్యూజ్డ్ అని డెసిషన్కి వచ్చేసి వీటి దగ్గర ఇంకా చాలా నిజాలు రావాలండి ఓకే ఇప్పుడు మనం తీసుకుంటే కసబ్ ఇన్సిడెంట్ కూడా తీసుకుంటే కసబ్ని కొన్ని ఏళ్ళ తర్వాత హ్యాంగ్ చేశారు అప్పటికప్పుడు చేయలేదు ఇమీడియట్గా చేయలేదు చా అప్పుడు కూడా చాలా కమెంట్స్ వచ్చాయి భారతదేశంలో ఒక టెర్రరిస్ట్ని బిర్యానీలు పెడుతున్నారు జైల్లో సకల వైభవాలు ఇస్తున్నారు అదని కాదండి ఆ టైం పీరియడ్ ఏదైతే పనిష్మెంట్ ఇచ్చే ముందు టైం పీరియడ్ ఉందో మన వ్యవస్థ ఎన్నో గూఢచారి వ్యవస్థ కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానీ సిబిఐ వ్యవస్థ కానివ్వండి ఆ కసబ్ దగ్గర నుంచి ఎన్నో 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 ఇన్ఫర్మేషన్స్ తీసుకొని ఉంటారు అది చెప్పలేరు బహిరంగంగా సి దట్ ఈస్ ఆల్ ఇంటెలిజెన్స్ అవన్నీ చెప్పలేరు ఇప్పుడు ఈ ఈ సీన్లో కూడా ఇప్పుడు నేను ఈ ఇన్సిడెంట్లో కూడా నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా చాలా పెద్ద చేతులు ఉన్నాయి ఇందులో మేబీ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు ఒక నెల రోజులు వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టలేమేమో ఇప్పుడు థర్డ్ డిగ్రీ కూడా యూజ్ చేస్తే వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఎవ్రీ టైం అనుకుంటే తప్పండి ఈ సంజయ్ రావు లాంటి వాళ్ళు దెబ్బలకి వీటికి అలవాటు పడిపోయిన మనుషులు ఇల్లు సంజయ్ రావు లాంటి ఫెలోస్ ఈ దెబ్బలకి భయపడి నిజాలు చెప్పే క్యాండిడేట్స్ కాదు ఇల్లు రకరకాలుగా వీళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎవడున్నాడో అది బయటకి లాగిన్ తర్వాత వీటికి పనిష్మెంట్ వేసేసి వీళ్ళు ఏం చేయాలో చేయాలి అంతేగాని పబ్లిక్ ఆవేశపడిపోతుంది అని చెప్పి ఇప్పుడే మనం ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకొని సంజయ్ రాని ఏమైనా చేసేస్తే మరి అసలు కూడా హ్యాపీగా ఉంటాడు కదా ఇంట్లో ఇప్పుడు అందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో లేకపోతే పొలిటికల్ పార్టీస్లో ఎవరైతే కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దిస్ హ్యాస్ బికమ్ ఎ ఇంటర్నేషనల్ ఇష్యూ అండి టుడే ఇట్స్ నాట్ ఇట్స్ ఓన్లీ నాట్ ఎ నేషనల్ ఇష్యూ ఇట్ హాస్ బికమ్ ఎ ఇంటర్నేషనల్ ఇష్యూ గతంలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని నింద వేయాలని ట్రై చేస్తారు భారతదేశంలోనే ఎక్కువ ఇలాంటివి జరుగుతాయి అన్నది ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం మీద నిందలు ఈజీగా వేస్తుంది బికాజ్ అది రాయ వేస్తే కొడుతుమే కదా సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అందరి కళ్ళు మనవైపే ఉన్నాయి ఇందులో మనం ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన నేరస్తుడిని బయటికి లాగి వాళ్ళని పనిష్మెంట్ ఇస్తే యావత్ ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చినట్టు అవుతుంది కొన్ని దేశాల్లో ఇమీడియట్ పదిహేను రోజుల్లో నెల రోజుల్లో పనిష్మెంట్ చేసేస్తారండి ఉరిసిక్ చేసేస్తారు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ఉరిసిక్ చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అదే రూల్ మనం ఇక్కడ కూడా పెట్టుకున్నాం అనుకోండి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్లో నిందితుడు ఎవరినో ఒకటి పట్టుకున్నాం మనం ఓకే వానికి ఉరిసి చేస్తాం అనుకోండి అసలు నిజం ఎలా బయటకు వస్తుంది అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా ఆవేశంలో ఉన్నాము తప్పకుండా అది అది క్షమించడానికి నేరం అది అది అందరికీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ కంట్రీ నేను కూడా చాలా బాధపడుతున్నాను ఏంటి మన భారతదేశంలో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా ఎవరైనా ఇంట్లో నుంచి మనం పంపించాలన్నా మనం కూడా సెక్యూరిటీ ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసాము మళ్ళీ మళ్ళీ ఒక్కసారి దేశం మొత్తం భయపడింది ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు హాస్పిటల్కి డాక్టర్స్ని పంపించాలి ఇంటర్న్స్ని పంపించాలి అన్న భయం ఒకటి క్రియేట్ అయిపోయింది ఇదే కదమ్మా ఎనీ ప్రొఫెషనల్లో అమ్మాయిలు కానివ్వండి వాళ్ళు ఇంటర్న్స్లాగా వెళ్తారు లాగా వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువసేపు చేయాలని చూస్తూ ఉంటారు ఆ టైంలో వల్నరబుల్ అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్కి చాలామంది దిగుతారు అట్లాంటివి దిగకుండా ఉండాలి అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినప్పుడే కంప్లైంట్స్ వెళ్ళి అవి పెద్ద పెద్దగా మనము పబ్లిసిటీ చేసినప్పుడు ఆర్ అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఇంతవరకు రాదు నేను మీకు మొదట్లో కూడా అదే చెప్పాను ఎప్పుడైతే అమ్మాయి బయటకు వచ్చి ఎవరైనా ఆకతాయి విధవలు ఎవరైనా చిన్న కమెంట్ చేసినప్పుడే వాడిని అక్కడే పట్టుకొని ఉతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించి వాడిని తీసుకొని వచ్చి ఇప్పుడు చేసే పబ్లిసిటీ మీడియాలో ఎప్పుడైతే ఎప్పుడైతే ఏదైతే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మీడియాలో అప్పుడు ఆ చిన్నదానికే అవేర్నెస్ క్రియేట్ చేస్తే గజ గజ ఇంత సీన్ వరకు రానే రారు అది మిస్సింగ్ ఉంది దట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ ఆబ్వియస్గా అప్పుడు ఇట్లాంటివి జరిగే ఛాన్సే ఉండదు సివిక్ వాలంటీర్ అంటే ఏంటంటే వాలంటీర్ అంటే ఏంటి ఒక పది మందిని చూసుకోవాలి అట్లాంటి వాలంటీర్లే ఇట్లా టీయర్స్ వచ్చేటట్టు చేస్తే మరి ఎవరి మీద నమ్మకం ఉంటుందండి ఇంకా అంటే ఒక పోలీస్ని నమ్మి ఎవరైనా ఒక బాధితురాలు వెళ్ళినప్పుడు పోలీసే ఇట్లాంటి దిక్కుమాల చర్యలకు చేస్తే మరి ఎవరిని నమ్ముతారు ఇంకా పబ్లిక్ ఎవరిని నమ్ముతుంది అదే అంటారు నేను బట్ ఓన్లీ సంజయ్ రావు మిస్టేక్ అనుకుంటే మళ్ళీ మనం ఇంకో పెద్ద తప్పు చేస్తున్నామమ్మా నేను అందుకే అంటున్నాను మీకు ఆవేశం అందరికీ ఉంది కట్టలు తెంచుకునేంత ఆవేశం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఇప్పుడు నడుస్తుంది ప్రతి ఇంట్లో టీవీ చూస్తారు అందరూ పనిష్మెంట్ పడిందా పనిష్మెంట్ పడిందా ఇంకెంత లేదు ఇంకెంత లేట్ అని కానీ పనిష్మెంట్ ఎవరికి పడాలి అది అనుకోవాలి కదా ఓన్లీ సంజయ్ రాయిని పనిష్మెంట్ వేసేస్తే అది సొల్యూషన్ కానే కాదు సో దయచేసి ఈ ఎందుకో ఎన్నో పొలిటికల్ హ్యాండ్స్ ఎంతో హై ప్రెషర్లో నడుస్తుంది కేస్ కేసు కాబట్టి మనం కూడా పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి ఈ టైంలో ఆగాలి పేషెంట్స్గా ఉండాలి డాక్టర్స్ ఎంతోమంది విధుల నుంచి బహిష్కరించి స్ట్రైక్ వస్తున్నారు దానివల్ల ఎంతోమంది పేషెంట్స్ చనిపోతున్నారు ఎంతోమంది పేషెంట్స్కి జరగరాని జరిగితే ఒక ప్రాణం వల్ల మళ్ళీ ఇంకో వేయి ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళ విధులకు వెళ్ళాలి సుప్రీంకోర్టు చంద్రచూద్ గారు స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దయచేసి ఎవరి విధులకు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చేసుకుంటూ ఇది మాత్రం ఫాలో అందరం అవుతున్నాం అండి అట్ ద సేమ్ టైం మనం కంగారు పడి ప్రెషర్ ఓవర్ బిల్డ్ చేసేసి సంజయ్ రాయ్కి ఏమైనా జరిగితే అసలు వాళ్ళు బయటకు రారు నేను డే వన్ నుంచి అదే చెప్తున్నానండి సంజయ్ రాయ్ని ఒక పాముగా వాడుకున్నారు వాడుకున్నది ఎవరు అన్నది చూడాలి సంజయ్ రాయ్ లాంటి మనిషిని సివిక్ వాలంటీర్ లాగా తీసుకుంటాం కరప్షన్లో పెద్ద తప్పు అది జరగకూడదు అంటే కామన్ మ్యాన్ నుంచి కరప్షన్ ఆపాలి ఇక మీదటైనా కరప్షన్ చేస్తే మన మనల్ నుంచి ఆపుకోవాలి మన నుంచి మన మన రిపొకేషనే సొసైటీ అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు సో ఇప్పుడు మనము మన దేశము మన మనుషులు మన వ్యవస్థలు అందులో పనిచేసేది కూడా మనలాంటి ఒక మనిషే కరప్షన్ మనం ఆపాలి మనం ఆపితే వ్యవస్థల్లో కరప్షన్ ఆగుతుంది సంజయ్ రావు అంటే అసలు అంత పొజిషన్కే రాడు సందీప్ ఘోషన్నోడు ఆ ప్రిన్సిపల్ పొజిషన్లోనే ఉండడు ఇది మనం చేసుకొని ముందుకెళ్ళం దయచేసి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇంట్రోగేషన్స్ అవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా హై లెవెల్లో ఎవరు ఉన్నారో వాళ్ళు బయటకు రావాలమ్మా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ సంజయ్ రావుని ఏం చేసినా కూడా ఇప్పుడు వేస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా వీడికి పనిష్మెంట్ పడేది ఎలా పడుతుంది యో టు నౌ వెయిట్ ఫర్ సో జస్టిస్ అనేది జరగాలని కోరుకుందాం ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే శశికాంత్ గారు చెప్పినట్టుగానే ఇంట్లో తల్లిని బయటికి పంపాలన్నా భార్యని బయటికి పంపాలన్నా అక్కను చెల్లినో ఆడపిల్లని బయటికి పంపాలి అంటే ఒకరిని తోడిచ్చి పంపించే అవకాశాలు మళ్ళీ కల్పించాయా వచ్చాయా అన్న సిచ్యుయేషన్ మనం బతుకుతూ ఉన్నాము ఇటువంటి వాటికి న్యాయ వ్యవస్థ న్యాయ విచారణ ఎంత వీలైతే అంత అసలు ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్లో అన్న విషయాలని కూడా ఇంట్రాగేషన్ అంటే త్వరగా పూర్తి చేసి ముమ్మరం చేసి జస్టిస్లు జరిగే విధంగా అండ్ డే వన్లోనే మన వైపు ఎవరు చూస్తూ ఉన్నారు ఎలా వీటిని ఖండించవచ్చు అన్న వాటిపైన యాక్ట్స్ చట్టాలు ఉన్నాయని అవేర్నెస్ని క్రియేట్ చేసుకోగలిగేలా ఉండాలి అని తీర్పు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం జస్టిస్ ఫర్ అభయాన్ని ప్రతి ఒక్కరు టైప్ చేయండి వీడియోస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీ దాకా ఏదన్నా అనిపించినా మీకు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రాసెస్లోనే మేము కూడా ఉన్నాము థ్యాంక్ యూ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుందన్న వాటిపైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి